ఉన్నప్పుడు దాంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చూస్తున్నాం, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆనాడు. మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేసి, అలాగే డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఎత్తేనేమి. ఇప్పుడు మేము ఇందుపూరు నేను మా రాయలసీమలో 90% ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్కి ఈ సబ్సిడీ ఇస్తే, అలాగే 50 లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం ఆ రైతు ఉనికే లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. ఇలా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మరి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, అలాగే ఒక 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ హై స్కూలు, అలాగే 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు. ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే ఒక మండలానికి, అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు. ఇలా ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజీను ఇవ్వడం జరిగింది. అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటును కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా. అటువంటి ఇవాళ మనం చూస్తున్నాం ఏదో ఒక మహాకవి చెప్పిన కవిత్వడు గుర్తుకొస్తుంది. అదే మన ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం మానవ జాతి చరిత్ర సంస్థం పరపీడ పరాయణం అని. ఇవాళ చూస్తున్నాం మనం ఒక ఇష్టొచ్చినట్టు మాట్లాడుతూ అవహేళన చేస్తూ చేసిన వాళ్ళని వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో కోడుకుంటూ మీద ఈగలు పీకిన బ్యాచ్ కొందరు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళని సూటిగా అడుగుతున్నాను, మరి మీరు చేసింది ఏమిటని. సరే మేము చేసింది ఎంతో మేము చూపిస్తాము, మీరు రండి బాబట్టి మనం దాని మీద చర్చిద్దాం. మీరు రండి వాళ్ళు రారు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అక్కడ అధికార పీఠం మీద కూర్చొని ఏదో వాళ్ళు ప్రగల్భాలు లేనిపోయి ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ, అలాగే ఈ యొక్క ఏదైతే నాడు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశాన్ని విభజన చేసి పాలించారు, అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రానికి కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన